హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ మడ్డీ తెలుగు మూవీ మడ్రెస్ మీద వచ్చిన ఫస్ట్ ఇండియన్ మూవీ అవ్వటం పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవ్వటం మళ్ళీ తెలుగు వర్షన్కి దిల్ రాజు ప్రొడ్యూసర్ అవ్వటం వీటన్నిటి వల్ల ఒక మీడియం రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి టోటల్గా సిక్స్ తో రిలీజ్ అయిన ఈ మలయాళం సినిమాని కొన్ని ఇయర్స్ పాటు కష్టపడి తీశారని డైరెక్టర్ చెప్పారు ఇంకా ట్రైలర్ కూడా చాలా బాగుండడం వల్ల చూద్దాంలే అని మూవీ చూశారు నాకైతే పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అనిపించింది ఏదో పర్వాలేదు అనిపించింది ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ముందుగా ప్లాట్ ఏంటంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల కార్తి అండ్ ముత్తు అనే ఇద్దరు బ్రదర్స్ చిన్నప్పుడే విడిపోగా పెద్దయ్యాక వాళ్ళ మధ్య సరిగ్గా రిలేషన్షిప్ ఉండేది కాదు తర్వాత ఇద్దరిని మడ్ రేసింగ్ ఎలా కలిపిందనే సీక్వెన్సెస్ చుట్టూ మూవీ ఉంటుంది మెయిన్ స్టోరీ మరీ అంత కొత్తగా అయితే లేదు కానీ మడ్ రేసింగ్ అనే ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఫస్ట్ లో కేవలం టూ మినిట్స్ రేస్ మాత్రమే ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ మధ్యలో నుంచి రేసింగ్ని బాగా కవర్ చేశారు రేసింగ్ అంటే మరీ హాలీవుడ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ ద టీమ్ డిడ్ గుడ్ జాబ్ డూప్స్ లేకుండా అందరూ రియల్గా రేసింగ్ నేర్చుకొని చేశారు అండ్ ఫైట్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేవు ఇంకా రేసింగ్ తప్పితే మిగిలినదంతా రెగ్యులర్ మాస్ మసాలా మూవీలా ఉంది కొన్ని సీన్స్లో ఓవర్ ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి అక్కడ జరుగుతున్న సినారియోని జస్టిఫై చేయలేకపోయింది మ్యూజిక్ కూడా బేభత్సంగా కొట్టారు కానీ అక్కడ సీన్స్ చూస్తే అంత లేదే అనిపించింది పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముత్తు రోల్లో యువన్ కృష్ణ స్టన్స్ రేస్ అండ్ ఫైట్స్లో తన హార్డ్ వర్క్ కనిపిస్తుంది అలాగే యంగ్ బ్రదర్ రోల్ అయిన కార్తీగా రెధాన్ కృష్ణ కూడా రేసింగ్ సీక్వెన్సెస్లో బాగా చేశారు నోవా క్యారెక్టర్లో రెంజీ పెనక్కర్ ఒక గాడ్ఫాదర్ రోల్లో కనిపించి హైలైట్ అవుతారు డైరెక్టర్ ప్రగబాల్ని ఎంతవరకు ఎవరు చేయనటువంటి మడ్ రేసింగ్ మూవీని తీసినందుకు అతని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి మడ్రేసింగ్ తప్పితే మిగిలిన మెయిన్ స్టోరీ రెగ్యులర్ మాస్ సినిమా స్టోరీలా ఉండడం మాత్రం చిన్న మైనస్ పాయింట్ అని చెప్పచ్చు సినిమాటోగ్రాఫర్ రతీష్ మూవీని రస్టిక్ రస్టిక్గా చూపించారు ప్రీవియస్గా కేజీఎఫ్ లాంటి బిగ్ ప్రాజెక్ట్స్కి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్సుడార్ ఇచ్చిన బీజిఎం అయితే కేజీఎఫ్ టైప్లోనే లోనే తోపుంది కానీ ముందే చెప్పినట్టుగా అక్కడ జరుగుతున్న సీన్స్ని మించి ఉంది అండ్ సాంగ్స్ అయితే ఏం ఉండవు ఓన్లీ బీజిఎం సో ఫైనల్గా చెప్పాలంటే మడ్రేసింగ్ అనే ఎలిమెంట్ వల్ల మూవీ నాకైతే పర్వాలేదు అనిపించింది బట్ ట్రైలర్లో ఉన్నంత ఉండదు కాబట్టి కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో దట్స్ ఇట్ గైస్ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి మా రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి విల్ మీటింగ్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జయహింద్